ఓకేనా, కరెక్ట్గా అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మారా మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. మా జాతీయ అధ్యక్షులు చెన్నై గారి ఆదేశాల మేరకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇవాళ ఎందుకు మేము ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందంటే, నిన్న చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎస్సీకి సంబంధించినటువంటి విభజనకి మళ్ళీ ఆయన మాట్లాడడం అనేది మాల మహానాడు నుంచి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు దళితుల మీద ప్రేమ అనేది ఏ రోజు చూడలేదు మేము. గతంలో దళితులుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అన్నటువంటి వ్యక్తి ఇవాళ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి మా మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన వర్గీకరణ టాపిక్ తీసుకొని రావడం మేము ఖండిస్తున్నాం. నిజంగా అంబేద్కర్ గారి ఆశాభావాలను కానీ లేకపోతే రాజ్యాంగానికి విలువిచ్చే ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని అంటే ఒక జాతి సపోర్ట్ చేస్తే అయినటువంటి వ్యక్తి కాదు. అందరూ కలిపి ఆయనకి సపోర్ట్ చేశాం కాబట్టే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి సమయంలో వర్గీకరణ టాపిక్ని మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్న తీరును మాత్రం మేము ఖండిస్తున్నాం. ఏదైతే మీరు నిన్న మాట్లాడారో ఆ మాటని వెనక్కి తీసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్రం మొత్తం మాలలందరూ ఏకమై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి కానీ ఎవరు అడ్డుపడినా డెఫినెట్గా వాళ్ళకి నామ రూపాలు లేకుండా పోయినటువంటి చరిత్ర చాలానే ఉంది. రీసెంట్గా మోదీ గారు కూడా రాజ్యాంగాన్ని మార్చేస్తానని మాట్లాడిన ఆయనకి ఇవాళ ఆయన సస్టైనబుల్కి ఎటు వెళ్ళాలో ఎటు మార్చుకోవాలో ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది దళితులకి రాజకీయాలు ఎందుకు, దళితులకి ఈ రాజ్యాంగ పదవులు ఎందుకు అని చెప్పేసి మాట్లాడుతున్న చాలామంది నాయకులు అందులోనే ఉన్నారు. ఎవరు మాట్లాడినా మాకు పార్టీలు అతీతం కాదు, జాతి విషయం కోసం వస్తే మేము డెఫినెట్గా అందరం ఏకమవుతామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మాలో మాకు చిచ్చు పట్టే మీ ప్రయత్నాలు, మీ స్వలాభం కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ వర్గీకరణ అంశాన్ని మళ్ళీ ఎలక్షన్ ముందు తీసుకొస్తారు, ఎలక్షన్ తర్వాత తీసుకొస్తారు అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మీకు బుద్ధి చెప్పి వెనక్కి తిరస్కరించినటువంటి విషయాన్ని మీరు మర్చిపోయారు. డెఫినెట్గా మాలల ఓటింగ్ ఎంత ఉంది ఈ రాష్ట్రంలో, లేకపోతే దళితుల ఓటింగ్ ఎంత ఉంది అనేది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ విధంగా కాకుండా మమ్మల్ని విడగొట్టాలి అనే విషయాన్ని మీరు తీసుకొని వస్తే మరలా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉద్యమాలు నడిపినటువంటి ఈ మాల మహానాడు డెఫినెట్గా రాష్ట్రం మొత్తం ఉద్రిక్తం చేస్తాము. మీరు ఈ మాటని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇవాళ మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి తీరు, అదేవిధంగా గత కొన్ని రోజులుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మేము ఖండిస్తున్నాం. మాకు ఒక పార్టీతోనో లేకపోతే ఒక జెండాతోనో మాకు సంబంధం లేదు. మా దళిత జాతిలో ఉన్నటువంటి ఏ బిడ్డకైనా, ఏ తమ్ముడికైనా, ఏ అన్నకైనా, ఏ సోదరికైనా అన్యాయం జరిగిందంటే ఒక్కటవుతాం, ఏకమవుతాం. డెఫినెట్గా ఇవాళ ఉన్నటువంటి దళిత లీడర్లు కానీ, దళిత
మంత్రులు కానీ దళిత ఎమ్మెల్యేలు కానీ ఒకసారి దయవుంచి ఆలోచించాలి. మీరు చేస్తుంది మన జాతి మీద, మన జాతి నాయకుల మీద, లేకపోతే సామాన్య ప్రజల మీద ఈ జులం మంచిది కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఇవాళ ఎమ్మెల్యేలైంది, మినిస్టర్లైంది, దళితులు ఓట్లేస్తేనన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. సో ఒక పార్టీ కోసమో లేకపోతే ఒక జెండా కోసమో మనం నీరుగా వచ్చినట్టుగా మాట్లాడితే, వాళ్ళ చేతి కింద నీరు తాగే విధంగా ఉన్నట్లయితే డెఫినెట్గా జాతికి అన్యాయం చేసిన వాళ్ళుగా ఈ చరిత్రలో నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా మాల మహానాడు నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాన్ని మేము ఖండిస్తున్నాము. ఈ రాష్ట్రం మొత్తం డెఫినెట్గా రాబో రోజులో ఈ మాట వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని కొనసాగిస్తాము. మాల మహానాడికి ఉద్యమాలు కొత్త కాదు, ఎన్నో ఎప్పుడో మాల మహానాడిని స్థాపించినటువంటి పివిరావు గారిని కూడా మీ హయాంలోనే ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తూ, ఎన్నో పోరాటాలకి ఎన్నో ఉద్యమాలకి జెండాగా నిలిచినటువంటి ఈ మాల మహానాడు తరపున మేమందరం ఇవాళ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము. డెఫినెట్గా మీ మాటని వెనక్కి తీసుకుంటారు అనని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.